bird on a tree. I'm just sitting here. I got time. మరి అందరికి నమస్కారం. ఈ రోజు మనం తెలుసుకోబోయేటువంటి సబ్జెక్ట్ అసెన్షన్ ప్రాసెస్ లో, ఈ అసెన్షన్ ప్రక్రియలో మనలో జరిగేటువంటి మార్పులు, వాటి గురించి మనం చక్కగా తెలుసుకుందాం. ఈ అసెన్షన్ ప్రాసెస్ అన్నది ఎక్కడో బయట జరిగేటువంటి ప్రక్రియ కాదు ఫ్రెండ్స్. ఇది మన లోపల జరుగుతున్నటువంటి ఒక ప్రాసెస్, ఇది ఒక ప్రక్రియ. మరి ఈ ప్రక్రియని మనం ఎలా కొనసాగించాలి, ఎంతో సరదాగా మనం ఒక పసిబిడ్డతో ఎలా అయితే మనము గడుపుతామో, ఎలా అయితే ఆడుకుంటామో, ఎంతో సరదాగా ఉంటామో, అంత సరదాగా ఈ ప్రక్రియ మనలో జరగాలి. ఈ జరుగుతున్నటువంటి ఈ ప్రక్రియలో మనలో ఉన్నటువంటి ఆ సంపూర్ణత్వం వైపు మనం అడుగులు వేస్తున్నాం. ఆ సంపూర్ణతను చేరుకునేందుకు మనం ప్రయత్నిస్తూ ఉన్నాం, చేరుకుంటూ ఉన్నాం. మనము పూర్తిగా పాత నుండి కొత్తలోకి మారాం, అంటే ఓల్డ్ ఎనర్జీ నుంచి న్యూ ఎనర్జీలోకి మనం వెళ్ళాం. ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఈ ఎనర్జీ సిస్టము ఒక న్యూ ఎనర్జీ సిస్టంలో మనం ఉన్నాం. కాకపోతే ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే, దీన్ని కొంతమంది అంగీకరించడం లేదు. ఇంకా ఆ ఓల్డ్ ఎనర్జీ సిస్టంలోనే ఉండేందుకు వాళ్ళు ఇష్టపడుతూ ఉన్నారు. సో ఎవరైతే అలా అంగీకరించడం లేదో వాళ్ళల్లో ఈ ప్రాసెస్ స్లోగా నడుస్తుంటుంది. కష్టాలు, కన్నీళ్ళు, సవాళ్ళు, కష్టపడి పనిచేయాలి అన్నటువంటి ఆ ఓల్డ్ ఎనర్జీ సిస్టంలో మనం ఇంకా లేవు ఫ్రెండ్స్, గుర్తుంచుకోండి. ఒకవేళ మీరు ఆ ఎనర్జీ సిస్టంలో, మీ అంతరంగంలో అలా ఉన్నట్లయితే దాన్ని వెంటనే మార్చేయండి. ఇప్పుడున్నటువంటి ఫ్రీక్వెన్సీ స్థాయిలో ఈ కష్టాలు, కన్నీళ్ళు, ఈ బాధలు, దుఃఖాలు, పోరాడడాలు, కష్టపడి పనిచేయడాలు ఇవేవీ లేవు. ఎంతో సరదాగా, హాయిగా, హుందాగా మనం పనిచేసేటువంటి పరిస్థితి ఇప్పుడున్న ఎనర్జీ సిస్టంలో ఉంది. మీరు అంగీకరిస్తే, మీరు అనుమతిస్తే అది మీలో కూడా వస్తుంది. మనం ఎప్పుడైతే ఆ పాత పద్ధతుల్ని మనం వదలమో, వాటిని వదలనంత వరకు కొత్త సిస్టంలోకి మనం రాము. కొంతమంది డైలమాలో ఉంటారు, అటు పాతవి వదలలేరు, ఇటు కొత్తదాన్ని చేరుకోలేరు. అలాంటి వాళ్ళలో ఈ ప్రాసెస్ ఎలా నడుస్తుంది అంటే, చాలా నెమ్మదిగా, కాస్త బాధాకరంగా నడుస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. ఎప్పుడైతే మనం మారేందుకు సిద్ధపడతామో అప్పుడు మాత్రమే మనలో ఈ ప్రక్రియ చాలా హాయిగా, సరదాగా, ఆనందంగా సాగుతుంది. మనం అసలు ఇక్కడ ఎందుకోసమైతే వచ్చామో ఆ పనిని ఇక్కడ నెరవేరుస్తున్నాం మనం. మనం ఆ ఏకత్వాన్ని విడిచి ద్వంద్వత్వంలోకి వచ్చాం మనం. ఇక్కడికి వచ్చి ఏం చేస్తున్నాం మనము? తిరిగి మళ్ళా ఏకత్వం వైపు ప్రయాణం చేస్తున్నాం. సో ఆ ప్రయాణం అన్నది ఎంతో సాఫీగా, ఎంతో సరదాగా, స్మూత్గా జరగాలి, గుర్తుంచుకోండి. అది ఎప్పుడు జరుగుతుంది అంటే, మీరు మారేందుకు సంపూర్ణంగా సిద్ధపడితేనే. అప్పుడు మాత్రమే ఈ ప్రక్రియ ఆనందంగా సాగుతుంది. ఈ అసెన్షన్ ప్రాసెస్లో మనం కంప్లీట్గా ఒక రూపాంతరం చెందుతాం. కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది మనలో. నాట్ చేంజ్, ఇట్స్ ఎ ట్రాన్స్ఫర్మేషన్, గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. ఒక రూపాంతర ప్రక్రియ జరుగుతుంటుంది. ఒక గొంగళి పురుగు ఎలా అయితే సీతాకోక చిలుకగా మారుతుందో అలాంటి ప్రాసెస్లో మనం ఉన్నాం. కంప్లీట్, వన్స్ అది సీతాకోక చిలుక అయిన తర్వాత గొంగళి పురుగు కనిపించదు. అలాగే మనం కూడా ఆ ఓల్డ్ ఎనర్జీ నుంచి న్యూ ఎనర్జీలోకి వచ్చిన తరువాత, ఇక నా ఓల్డ్ ఎనర్జీ అలాంటి బాధలు, కష్టాలు ఇవన్నీ మనలో ఉండవు. మన జీవితము ఎంతో హ్యాపీగా, సరదాగా, హుందాగా సాగుతూ ఉంటుంది ఫ్రెండ్స్, గుర్తుంచుకోండి. అలాగే మన యొక్క ఫ్రీక్వెన్సీ లెవెల్స్ కూడా బాగా పెరుగుతాయి. మన ప్రకంపన స్థాయి ఉన్నతంగా పెరుగుతుంది. మనతో పాటు ఈ భూమి యొక్క ఫ్రీక్వెన్సీ కూడా పెరుగుతుంది. యాక్చువల్గా మనందరము ఒకరితో ఒకరు కనెక్ట్ అయ్యి ఈ యొక్క ప్రక్రియని కొనసాగిస్తూ ఉన్నాం. సో మనలో ఏదైతే ఈ ప్రాసెస్ నడుస్తుందో అది భూమిలో కూడా నడుస్తుంటుంది. మన చుట్టూ ఉన్నటువంటి సకల చరాచర సృష్టిలో అదే ప్రాసెస్ నడుస్తుంటుంది. సో మన ప్రకంపన స్థాయి బాగా పెరుగుతుంది. మన ఎనర్జీస్, మన ఫ్రీక్వెన్సీస్ అద్భుతంగా పెరుగుతాయి.
మన ఆరా ఎక్స్పాండ్ అవుతుంది చక్కగా. ఇప్పటి వరకు మన గురించి మనం ఏదైతే ఫీల్ అవుతున్నామో, ఏదైతే అనుకుంటున్నామో అదంతా వదిలిపోతుంది. ఇప్పటి వరకు మనము ఒక గిరి గీసుకొని కూర్చునేస్తున్నాం, ఒక పరిధులు పరిమితులు జీవితంతో గడుపుతున్నాం. నేను ఈ శరీరాన్ని అన్నటువంటి స్థాయిలో మన జీవితం కొనసాగింది. సో అదంతా కూడా ఈ న్యూ ఎనర్జీ సిస్టంలో ఆ ఎనర్జీకి ఇవంతా వెళ్ళిపోతుంది. అసలు కొంతమందిలో అయితే ఫ్రెండ్స్ ఏం జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితి, అర్థం కాని పరిస్థితి. ఎలా అయితే ఆ కకూన్లో ఉన్నటువంటి ఆ గొంగళి పురుగు తను ఏమనుకుంటుంది, నేను ఇంకాస్త పెద్దదాన్ని అవుతాను, ఆ చిన్నగా ఉన్నటువంటి గొంగళి పురుగు ఇంకా పెద్దదవుతాను నేను అని అనుకుంటుంది. అది అక్కడ దానికి తెలియదు, అది కంప్లీట్గా రూపాంతరం చెందిపోతుంది, దాని ఓల్డ్ సిస్టమ్ అంతా కూడా అక్కడ పోతుంది, వెళ్ళిపోతుంది అన్నటువంటి దాన్ని తెలియక పాపము అలానే కూర్చొని ఉంటుంది. అది కంప్లీట్గా ఎలా అయితే ఒక రూపాంతరం చెంది బయటకు వస్తుందో, అలాగే ఈ యొక్క అసెన్షన్ ప్రాసెస్లో మనము ఆ మొత్తం పరిపూర్ణంగా రూపాంతరం చెందుతాం. అసలు ఏం జరిగింది ఇక్కడ అనేది మనకు తెలియదు ఫ్రెండ్స్, అంత అద్భుతమైనటువంటి ప్రక్రియ మనలో నడుస్తుంటుంది. అలాగే కొంతమందిలో అనుకున్నది ఒకటి అయ్యింది ఇంకొకటి అలా అనిపిస్తుంటుంది. ఏదైతే ఆ గొంగళి పురుగు ఫీల్ అయిందో అక్కడ, నేను ఇంకాస్త పెద్దదాన్ని అవుతాను, నా శరీరం పెరుగుతుంది, నా అవయవాలు పెరుగుతాయి అని ఎప్పుడైతే ఆ గొంగళి పురుగు అక్కడ ఎలా అయితే అనుకునిందో, అలాగే మనం కూడా ఇక్కడ ఏమనుకుంటున్నామంటే నేను ఇంకా ఏదో పెరుగుతాను అనుకుంటుంటాం, మనం ఇలాగే ఉంటాం. బట్ మన స్థితుల్లో అద్భుతమైన చేంజెస్ వచ్చేస్తాయి. మన కొత్త వ్యక్తిత్వానికి పాత వ్యక్తిత్వానికి అసలు పోలికే ఉండదు. మీరు చక్కగా గమనిస్తారు ఈ వర్క్షాప్ అంతా అయిన తర్వాత, రేపు సార్ చేసేటువంటి ఆ ఎనర్జీని కంప్లీట్ అయిన తర్వాత మీరు ఎంత ట్రాన్స్ఫర్మేషన్ జరిగిందనేది మీరు పరిపూర్ణంగా గుర్తిస్తారు ఫ్రెండ్స్, అందులో ఎలాంటి డౌట్ లేదు. ఇది 100% సత్యం. అసలు మన పాత వ్యక్తిత్వం ఎట్లా పోయిందో మనకు తెలియదు, మనలో ఉన్నటువంటి ఆ పాత గుణాలు ఆ స్వభావాలు ఇవన్నీ ఎట్లా పోయాయో తెలియదు, మనం కంప్లీట్ రూపాంతరం అయిపోయి ఉంటాం. ఇంకొకటి, మనము మరింత సెన్సిటివ్గా తయారవుతాం. ఇది కూడా అతి పెద్ద మార్పు మనలో జరిగేది. ఆ సెన్సిటివిటీ పెరుగుతుంది, ఆ మృదుత్వం పెరుగుతుంది మనలో. మనలో ఇప్పటి వరకు ఉన్నటువంటి ఆ కాఠిన్యం పెరిగి తగ్గిపోతుంది, చాలా సెన్సిటివ్గా తయారవుతాం. అంటే ఎలా తయారవుతామంటే, కనీసం మన పక్కన ఉన్నటువంటి ఆ చిన్న జీవికి కూడా అంత చిన్న దెబ్బ తగిలినా సరే మన మనసు విలవిల్లాడిపోతుంది. చీమకి సైతం మనము గాయం చేయం మనం. సో అంత సెన్సిటివిటీ మనలో వస్తుంది. సెన్సిటివిటీ అంటే మృదుత్వం అంటే దైవత్వం, ఇంకేం లేదు అక్కడ. అది మనలో తయారవుతుంది. ఈ కొత్త వ్యక్తిత్వంలో మనం ఎలా ఉంటాము అంటే, ఈ పాత ఒప్పందాలు ఏవి మనల్ని బంధించవు. ఈ ఓల్డ్ ఎనర్జీ సిస్టంలో మనం ఏవైతే మనం వేటిలైతే బందీ అయిపోయి ఉన్నామో, ఆ కర్మచక్రంలో ఎక్కడైతే ఇరుక్కొని ఉన్నామో, ఆ కర్మచక్రాన్ని కంప్లీట్గా దిగేస్తాం ఇక్కడ మనం. అవి ఏవి మనల్ని బంధించవు. ఆ ఓల్డ్ ఎనర్జీ సిస్టంలోనూ మనకు భార్య ఉంది, పిల్లలు ఉన్నారు, సంసారం ఉంది, అన్నీ ఉన్నాయి. ఆ ఓల్డ్ ఎనర్జీ సిస్టంలో మనం వాటి అన్నింటిలో బందీ అయి ఉంటాం. ఈ న్యూ ఎనర్జీ సిస్టంలోకి వచ్చేటప్పటికీ ఎక్కడా బందీ ఉండదు, వాటి అన్నిటి నుంచి విముక్తి పొంది ఉంటాం, వాటితోనే ఉంటాం. అవి ఏవి మనం మనల్ని బంధించవు, బాధించవు. మన జీవితం హ్యాపీగా సరదాగా హుందాగా సాగిపోతూ ఉంటుంది. మనలో మనకు అద్భుతమైనటువంటి ఎరుక, ఆ అవేర్నెస్ పెరుగుతుంది. మన పట్ల, మన చుట్టూ ఉన్న ప్రపంచం పట్ల మనలో అద్భుతమైనటువంటి అవేర్నెస్ పెరుగుతుంది ఫ్రెండ్స్. ప్రస్తుత క్షణంలో మనము అనుక్షణము జీవిస్తూ ఉంటాం. ఇది ఒక ఒక అద్భుతమైనటువంటి మార్పు మనలో. అలాగే మన చుట్టూ ఉన్నటువంటి ప్రపంచం పట్ల మనలో మరింత అవగాహన పెరుగుతుంది. వృక్ష సామ్రాజ్యము, జంతు సామ్రాజ్యము, సో ఇలా మన చుట్టూ ఉన్నటువంటి ప్రతి దాని పట్ల మనము మరింత అవగాహన పెంచుకుంటాం. ఈ ప్రాసెస్ నడవక ముందు మీరు నీటిని వృధా చేస్తూ ఉంటే, ఈ ప్రాసెస్ నడిచిన తర్వాత ఆ నీటిని మీరు ఎప్పుడు వృధా చేయరు. బికాస్ ప్రతి డ్రాపు ఎంతో అద్భుతమైంది అన్నటువంటి సత్యం మీకు తెలుస్తుంది. సో మనలో మంచి అవగాహన స్థాయి పెరుగుతుంది. అలాగే సూక్ష్మ గ్రాహకత పెరుగుతుంది. మనము పిన్ పాయింట్ లెవెల్లో మనము ప్రతిదాన్ని అబ్జర్వ్ చేస్తుంటాం. మన అబ్జర్వేషన్ కెపాసిటీ అద్భుతంగా పెరుగుతుంది. మనం ఇలానే ఉంటాము,
మన చుట్టూ ఏం జరుగుతుంది అనేది మనకు తెలుస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. ఇది అబ్జర్వేషన్ అంటే. సో ఈ స్థితి మనలో ఈ అసెన్షన్ ప్రాసెస్లో మనకు అద్భుతంగా తెలుస్తుంది. అలాగే ఇంతవరకు మనం గమనించినటువంటివన్నీ కూడా ఇప్పుడు గమనిస్తాం. ఈ ప్రాసెస్లు అయిన తర్వాత ఇవన్నీ మీకు అనుభవంలోకి వస్తాయి. అంటే నేను చెప్పడం కంటే కూడా మీరు ఫీల్ అయినప్పుడు ఇది మీకు తెలుస్తుంది, మీరు అనుభూతి చెందినప్పుడు ఆ సత్యం మీకు అవగతం అవుతుంది. మన చుట్టే ఉంటాయి అన్నీ, కానీ అప్పటి వరకు మనకు తెలియదు. మన గురువు పక్కనే ఉంటాడు, అప్పటి వరకు మనకు తెలియదు, కానీ ఇప్పుడు తెలుస్తుంది. ఓ, మనకు నేర్పించే వాళ్ళు మన పక్కనే ఉన్నారనేటువంటి సత్యం ఇప్పుడు తెలుసుకుంటాం మనం. సో కాబట్టి ఇంతవరకు ఏటైతే వేటినైతే మనం గమనించలేదో వాటన్నిటిని చక్కగా ఇప్పుడు గమనిస్తూ వెళ్తాము. ఈ న్యూ ఎనర్జీ సిస్టంలో మనకున్నటువంటి బాధ్యతని కొంచెం పెంచుకోవాలి మనం, మన బాధ్యతల్ని మరింత పెంచుకోవాలి. బికాజ్ ఈ న్యూ ఎనర్జీ సిస్టంలో మనం ఉన్నాము అని అంటే ఈ ఉన్నటువంటి ఈ స్థితి, ఈ శక్తి, ఈ స్థాయి ఇది మన కోసం కాదు. మనం ఒక టీచర్గా మన బాధ్యతలు మొదలుపెట్టాలి. ఏదైతే మనము పొందామో, ఏదైతే జ్ఞానం మనం తీసుకున్నామో దాన్ని అందరికీ పంచేందుకు మనం సిద్ధపడాలి. ఇప్పుడు ఈ న్యూ ఎనర్జీ సిస్టంలో మనకు కొత్త కొత్త సంబంధాలన్నీ ఏర్పడతాయి, పాతవన్నీ కట్ అయిపోతాయి. మీరు చాలామంది ధ్యానంలోకి వచ్చేటప్పుడు మీరు గమనించుంటారు, మీరు ధ్యానంలోకి రాకముందు ఫ్రెండ్స్ వేరేలా ఉంటారు, ధ్యానంలోకి వచ్చిన ఫ్రెండ్స్ వేరే ఉంటారు. వాళ్ళతో సంబంధాలు మ్యాక్సిమం సగం కట్ అయిపోయి ఉంటాయి, లేదా అలా కొనసాగిస్తుంటారు అంతే. వాళ్ళతో మీ సంబంధాలు, మీ ఫ్రెండ్షిప్ ఇదంతా కూడా ఇప్పుడు మారి ఉంటుంది, చేంజ్ అయి ఉంటుంది. ఇది గుర్తుంచుకోవాలి. ఎందుకంటే యథార్థం మనకు అవగతం అవుతుంది. వాట్ ఈజ్ ట్రూత్? ఇప్పటి నుంచి మనం ఆ సత్యంతో జీవించడం మనం మొదలు పెడతాం. ఆ సత్యం వైపు మన ప్రయాణం కొనసాగిస్తూ ఉంటాం. సో అలాంటప్పుడు అలాంటి సంబంధాలు, అలాంటి బాంధవ్యాలు మనకు ఏర్పడతాయి. ఇంకొకటి ఏంటంటే, ఈ న్యూ ఎనర్జీ సిస్టంలో నేనేం చెయ్యాలి, నేనేం తెలుసుకోవాలి అన్నటువంటి తపన మీలో పెరుగుతుంది బాగా. అసలు నేను ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాను, దేనికోసం వచ్చాను, ఆ పనిని నేను చెయ్యాలి అనేటువంటి తపన మీలో పెరిగింది. అలా పెరగబట్టే ఈరోజు మీరు ఈ వర్క్షాప్లు అటెండ్ అయ్యారు ఫ్రెండ్స్. ఆ తపన మీలో ఉండబట్టే, ఆ ట్రాన్స్ఫర్మేషన్ని మీరు అంగీకరించబట్టే ఈరోజు ఈ వర్క్షాప్లో మనందరం పార్టిసిపేట్ చేశాం. ఇది ఇంకొక అడుగు ముందుకు మన జీవితంలో, మన ఆధ్యాత్మిక ప్రయాణంలో ఒక అద్భుతమైనటువంటి మెట్టు మనం చేరుకున్నాం. అలాగే మనము మన చుట్టూ ఉన్నటువంటి ప్రకృతిని మనము చూసేటువంటి దృష్టి మారుతుంది మనలో. మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని ఆ చూసేటువంటి దృష్టి మనం మారుతుంది. మనందరికీ తెలుసు, మనం చూసే దృష్టిని బట్టి సృష్టి ఉంటుంది. సృష్టి ఎప్పుడు అలానే ఉంటుంది. మీ ఇంటి ముందు చెట్టు గత 20 సంవత్సరాల నుంచి అలానే ఉంది, కానీ ఈ ప్రాసెస్లన్నీ కంప్లీట్ అయిన తర్వాత మీరు ఆ చెట్టుని చూసేటువంటి విధానం, ఆ దృష్టి మారుతుంది. ఆ చెట్టు మీద మీరు చూపించేటువంటి ప్రేమ మారుతుంది. గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, ఇది అద్భుతమైనటువంటి మార్పు మనలో జరుగుతుంది. సమస్త జీవజాతుల్లో మనల్ని దర్శిస్తాం మనం, మనల్ని చూసుకుంటాం వాటిలో. సో ఇంతకంటే పెద్ద మార్పు అవసరం లేదు. మమాత్మ సర్వభూతాత్మ అన్నటువంటి సత్యం మనలో మేల్కొంటే అదే అత్యున్నతమైనటువంటి మార్పు. సృష్టిలో సమస్తంలో ఏదైతే ఉందో అది నాలో ఉంది, నాలో ఉన్నదే అందరిలోనూ ఉంది, అన్నింటిలోనూ ఉంది అన్నటువంటి సత్యం మనలో స్టార్ట్ అయినప్పుడు అది గ్రేట్ ట్రాన్స్ఫర్మేషన్, గుర్తుంచుకోండి. ఇంకొక సత్యం ఏంటంటే, ఈ భూమి కోసం మనం విలపిస్తాం, ఈ భూమి కోసం మనం సేవ చేయాలనేటువంటి తపన మీలో పెరుగుతుంది. ఈ ధ్యానం లేక రాకముందు, ఈ ప్రాసెస్లు నడవకముందు అసలు ఈ భూమి ఏంది, ఈ చెట్లు ఇవన్నీ కూడా మనకి ఏమీ తెలియదు. అంతే, వాటి యొక్క ఇంపార్టెన్స్ ఈ సృష్టిలో మనకు తెలియదు, ఇప్పుడు తెలుస్తుంది అది. సో కాబట్టి ఈ భూమి ఉన్నతి కోసం నేనేమన్నా చెయ్యాలి అన్నటువంటి తపన మీలో పెరుగుతుంది ఫ్రెండ్స్. మరి ఈ ప్రాసెస్లో మనము చేయవలసిన పని కాస్త పెరుగుతుంది, కొంచెం పెరుగుతుంది, ఆ సర్వీస్ కొంచెం పెరుగుతుంది, అయినా చెయ్యాలి. అక్కడక్కడ కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి, అయినా ఎదుర్కోవాలి. ఆ ఎదుర్కొనేటువంటి శక్తి మనకు ఈ ధ్యానం ద్వారా వస్తుంది, గుర్తుంచుకోండి. సో ఎన్ని ఇబ్బందులు ఎదురైనా మనం చేసేటువంటి ఈ ప్రాసెస్లో మనం ముందుకెళ్లాల్సిందే, తప్పదు. బికాస్ మనము దీనికి కమిట్ అయ్యాం, ఆ రూపాంతరం చెందేదానికి మనం ఒప్పుకున్నాం, యాక్సెప్ట్ చేశాం. ఎలా అయితే ఆ గొంగళి పురుగు ఆ కకూన్లో చేరి అలా ఉంటుందో,
అక్కడ ఎన్ని జరిగినా సరే అది దాని నుంచి బయట రాదు. సో అలాగే మనము ఈ ప్రాసెస్ని మనకు కమిట్ అయ్యాము, పట్టుబడ్డాం కాబట్టి తప్పనిసరిగా మనము వాటిని అంగీకరించాలి, మన ప్రయాణాన్ని ముందుకు సాగించాలి, తప్పదు. అయితే మనము ఇప్పుడు ఇక్కడ ఎందుకున్నాం? ఇంకొక అద్భుతమైనటువంటి అంశం ఏంటంటే ఫ్రెండ్స్, ఈ ప్రాసెస్లు నడుస్తున్న ఈ పీరియడ్లో, ఈ ఎర్త్ అసెండ్ అవుతున్నటువంటి ఈ పీరియడ్లో మనం అందరము ఈ భూమి మీద జీవితాలు తీసుకొని జీవిస్తున్నందుకు మనము ఈ సృష్టికి సదా థ్యాంక్స్ చెప్పుకోవాలి. గుర్తుంచుకోండి, ఇప్పుడు నడుస్తున్నటువంటి న్యూ ఎనర్జీ సిస్టంలో మనము జీవించి ఉన్నందుకు మనము సదా థ్యాంక్స్ చెప్పుకోవాలి. అయితే మనం ఇప్పుడు ఈ సమయంలో ఈ భూమి మీద ఎందుకున్నాం అన్నటువంటిది మనం తెలుసుకోవాలి. మన దివ్యత్వాన్ని సొంతం చేసుకునేందుకు ఈ భూమి మీద ఇప్పుడు మనం ఉన్నాం ఫ్రెండ్స్. అంటే గతంలో కూడా ఎంతోమంది వాళ్ళ యొక్క దివ్యత్వాన్ని సొంతం చేసుకునేందుకు ఎన్నో సాధనలు చేసి ఉన్నారు. బట్ ఈ న్యూ ఎనర్జీ సిస్టంలో ఈ ప్రాసెస్లో మనము వాళ్ళు కష్టపడ్డంత కష్టపడాల్సిన అవసరం లేదు. మనం గమనించుంటాం ఫ్రెండ్స్, ఒకప్పుడు ధ్యానం చేసుకోవాలంటే అడవులకు వెళ్ళాలి, హిమాలయాలకు వెళ్ళాలి వాళ్ళ సాధన చేయాలంటే. ఇప్పుడు ఎక్కడికి వెళుతున్నాము? హాయిగా మన బెడ్రూమ్లో మన ఇంట్లో చక్కటి ఏసీ వేసుకొని కూర్చొని హాయిగా సాధన చేసుకుంటున్నాం. కనీసం నాలెడ్జ్ పొందేందుకు కూడా ఎక్కడికి వెళ్ళట్లేదు మనం. ఈ న్యూ ఎనర్జీ ప్రాసెస్లో టెక్నాలజీ కూడా ఒక భాగం ఫ్రెండ్స్, గుర్తుంచుకోండి. ఈ న్యూ ఎనర్జీ సిస్టంలో టెక్నాలజీ కూడా ఆధ్యాత్మిక ఎదుగుదలకు ఎంతో ఉపయోగపడుతుంది. టెక్నాలజీని వాడుకోవాలి, అదే మనం ఇప్పుడు చేస్తున్నాం. ఇప్పుడు మనం ఇక్కడ ఉండేది ఎందుకంటే ఇతరుల యొక్క అవసరాలకు సమాధానం చెప్పేందుకే మనం ఇక్కడ ఉన్నాము. ఎప్పుడు ఎవరికి ఏ అవసరం వచ్చినా సేవ చేసేదానికి సిద్ధంగా ఉండాలి, గుర్తుంచుకోండి. ఆ సేవ చేసే భాగ్యం మనకి ఇప్పుడు లభిస్తుంది ఇక్కడ ఈ న్యూ ఎనర్జీ సిస్టంలో. మనందరము తెలుసుకోవాల్సినటువంటి అతి ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే మనము సృష్టికర్తలము, మనము ఎట్టి పరిస్థితుల్లోనూ బలి పశువులము కాదు. ఇది తెలుసుకోవాలి మనం. మీ జీవితం మీ చేతుల్లో పుస్తకం చదివి ఉంటే లూయిస్ ఎలియా గారు దాంట్లో ఒక మాట అంటారు, మన అందరము బలి కాబడ్డ వారి చేత బలి కాబడ్డ బలి పశువులు అంటారు. అంటే ఏమని, మన తల్లిదండ్రులకి వాళ్ళ తల్లిదండ్రులకి ఏమీ తెలియదు, ధ్యానం గురించి తెలియదు, శాకాహార విశిష్టత తెలియదు, సత్యం తెలియదు. వాళ్ళ జీవితాలని అలా గడిపేశారు, ఖానా పీనా ఔర్ సోనా. వాళ్ళ దగ్గర నుంచి అదే మనకు వచ్చింది. మన తల్లిదండ్రులకి వాళ్ళ తల్లిదండ్రులు ఏం చెప్పారు, రే నువ్వు మాంసం తినకపోతే నువ్వు బలం రాదురా నీకు అని చెప్పారు. మన తల్లిదండ్రులు మనకేం చెప్పారు, అదే చెప్పారు. మనం ఏం చేశాము, అది అసత్యము అన్నటువంటి సత్యాన్ని మనం తెలుసుకున్నాం. బ్రహ్మర్షి పితామహ భద్రీజి వారి యొక్క రూపేణ మనము బలి పశువులుగా ఈ భూమి మీద మనం జీవించాల్సిన అవసరం లేదు అన్నటువంటి సత్యం తెలుసుకున్నాము. మన పిల్లలకి మనం ఆ సత్యం చెప్తున్నాం ఫ్రెండ్స్. ఎప్పుడైతే ఒక్క జనరేషన్ మారితే మిగతా జనరేషన్స్ అన్నీ అద్భుతంగా తయారవుతాయి. సో ఈ ప్రక్రియలో మనం తెలుసుకోవాల్సినటువంటి సత్యం అదేను, మనము సృష్టికర్తలము, మన జీవితాలని మనం సృష్టించుకుంటున్నాము, మన యథార్థాన్ని మనం సృష్టించుకుంటున్నాము అన్నటువంటి సత్యం మనం తెలుసుకోవాలి. మనం ఎవరి చేతుల్లోనూ బందీలుగా లేము, మనం స్వేచ్ఛగా జీవిస్తున్నాం ఇక్కడ. ఎప్పుడైతే మనం ఇతరులకి ఆ స్వేచ్ఛను ఇస్తూ వస్తామో మనకు ఆ స్వేచ్ఛ లభిస్తుంది. సో ఈ సత్యాన్ని మనం తెలుసుకోవాలి. ఒక్కొక్కసారి ఏం జరుగుతుందంటే ఫ్రెండ్స్, ఈ ప్రాసెస్లో అసలు ఏం జరుగుతుందో మనకు తెలియదు, ఏం చెయ్యాలో మనకు తెలియదు. అప్పుడు మనం చేయవలసినటువంటి పని ఒక్కటే, వెరీ సింపుల్ మెథడ్, మనలో ఉన్నటువంటి దివ్యత్వాన్ని మనం శ్వాసించాలి. మీ లోపల ఏదన్నా కష్టాలు, బాధలు, గందరగోళం ఇలాంటివి ఏర్పడినప్పుడు ఇలా అనుకోండి, నాలోని దివ్యత్వాన్ని నేను శ్వాసిస్తున్నాను, నేను దివ్యాత్మ స్వరూపాన్ని, నాకు అనంతమైన శక్తి ఉంది అని మీరు ఎప్పుడైతే అనుకుంటారో ఇక అవన్నీ వెళ్ళిపోతాయి మీ దగ్గర నుంచి. ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఇది, ఎప్పుడు అలా ఉండదు మనకు. ఎప్పుడన్నా అలా అనిపించినప్పుడు మీరు మీలోని దివ్యత్వాన్ని మీరు గుర్తు తెచ్చుకోవాలి. ఎప్పుడైతే అలా శ్వాసిస్తారో ఆ జవాబులు అన్నటువంటి వాటంతట అవే వచ్చేస్తాయి మీకు. ఆ సమస్యకి, ఆ బాధలకి సరైనటువంటి పరిష్కారం మీకు మీ లోపల నుంచే వస్తుంది. మీకు ఎక్కడో లేదు, బయట ఎక్కడో లేదండి. కంప్లీట్ మనం బయట వెతకడం అన్నది మానేయాలి. అది ఓల్డ్ ఎనర్జీలో కొంతమంది చేసినటువంటి ప్రయత్నం, అది
ఈ న్యూ ఎనర్జీ సిస్టంలో మనం ఉన్నటువంటి ఈ ఫ్రీక్వెన్సీలో, ఇప్పుడున్నటువంటి ఎర్త్ ఫ్రీక్వెన్సీలో మనము ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు, దేనికోసం బయట వెతకాల్సిన అవసరమే లేదు. సమస్తాన్ని మన లోపలే ఉంది, దాన్ని మనం బయటికి తెచ్చుకుంటున్నాం అంతే ఈ ప్రాసెస్లో.